మర్చిపోలేని ఏకలవిని గురుభక్తి. మహాభారతం. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు సకల విద్యలు నేర్పిస్తున్నారు. అర్జునుడు చీకట్లో కూడా బాణం వేసి లక్ష్యాన్ని ఛేదించేలా ప్రయత్నిస్తుంటాడు. అది చూసి అతని పట్టుదలకు సంతోషించి ఎవ్వరూ నేర్పించని విధముగా, ఎవ్వరూ నేర్వని విధముగా నీకు నేను అస్త్రవిద్యను నేర్పిస్తాను అంటూ అని మాట ఇచ్చి పరశురాముడు కూడా ప్రదర్శించలేనట్టి ధనుర్విద్యను అర్జునుడికి నేర్పిస్తాడు ద్రోణుడు. మిగతా కథను. ఒకరోజు కౌరవులు పాండవులు వేటకి అడవికి వెళ్ళారు. అక్కడ తాము నేర్చుకున్నటువంటి అన్ని విద్యలు అన్నిటినీ ప్రదర్శించారు. వారి ధాటికి అడవిలోని జంతువులు అన్నీ మూకమ్ముడిగా పారిపోయాయి. ఒకరిని మించి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వేటను సాగించారు. ఎవరికి వారే సాటి అనిపించుకున్నారు. వారి అడవికి వచ్చినప్పుడు వారికి సహజంగానే కొన్ని వేట కుక్కలు వచ్చాయి. అవి వారు వేటాడినప్పుడు ఆ జంతువులు పడిన చోటును కనిపెట్టడానికి, క్రూరముగాలు తప్పించుకొని ఏ దిశకు ప్రారిపోయాయో చూపడానికి, చిన్న చిన్న జంతువుల పైన పడి పట్టేయడానికి, ఏవైనా క్రూరముగాలు ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేయకుండా అరచి తెలియజెప్పడానికి వెంటబెట్టుకొని వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో ఒక్క కుక్క జంతువు వెనకాల చాలా లోపలికి పరిగెత్తుతూ వెళ్ళింది. దాని వెంట భటుడు కూడా పరిగెత్తాడు. అలా పరిగెత్తిన కుక్క అడవి మధ్యలో ఉన్న ఒక వ్యక్తిని చూసి బౌబౌ మంటూ అరిచింది. అది అరిచిన మరుక్షణం గాయపడి మరణించని విధముగా 7 బాణాలు సరసర్మంటూ వచ్చి దాని నోటిలోకి దిగాయి. అది అరవలేక భయపడి వెనుదిరిగి రాజకుమారులు ఉన్నవైపు పరుగు తీసింది. దాని వెనకాల వచ్చినవాడు కూడా అతని ధాటికి బిత్తరపోయి కుక్క వెనకాల పరిగెత్తుకు వెళ్ళాడు. నోటిలో దెబ్బ తగలకుండా 7 బాణాలు దిగి ఉన్న కుక్కను చూసి రాజకుమారులు ఆశ్చర్యపోయి రొప్పుతూ వచ్చిన భటుడిని అడిగారు, ఏం జరిగింది అని. అతను గజగజ వణికిపోతూ అడవి మధ్యలో ఒక ఎరుకల వాడిని చూసి అరిచింది. అరిచిన రెప్పపాటులోనే 7 బాణాలు దాని నోటిలోకి దిగిపోయాయి. వింటిని ఎక్కుపెట్టడం, బాణం విడవడం కూడా కనబడనంత వేగంగా జరిగిపోయింది అని చెప్పాడు భటుడు. అది విని అర్జునుడు కుక్కను చూశాడు. దాని నోటిలోకి 7 బాణాలు చిత్రమైన రీతిలో దిగి ఉన్నాయి. తాను అలా 5 మాత్రమే కొట్టగలడు. 7 బాణాలు ఏకకాలంలో కొట్టాడంటే అతను ఎవరు అని ఆతృతపడ్డాడు. అర్జునుడు అందరూ భటుడు చూపిస్తున్న దారి వెంట అడవి మధ్యకు వెళ్ళి చూశారు. అక్కడ ఉన్నది చూసి మరింత ఆశ్చర్యపోయారు రాజకుమారులు. అక్కడ బంకమట్టితో చేసిన పెద్ద విగ్రహం ఉంది. గురువుగారి విగ్రహాన్ని పూజిస్తూ ఆశ్చర్యం ఏమిటంటే, ద్రోణాచార్యుని విగ్రహం ప్రతిరోజు ఆ విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా అక్కడ పూలు, పండ్లు, ధూపదీపాలు ఉన్నాయి. ఒక ఎరుకవాడు బాణములు సంధిస్తూ అక్కడ విన్యాసాలు చేస్తూ కనబడ్డాడు. అతడిని అడిగాడు, ఎవరు నీవు అని. అతను సమాధానంగా, నేను హిరణ్యధనుడు అని కేకయి రాజకుమారుడిని, పేరు ఏకలవ్యుడు, ద్రోణాచార్యుల వారి ప్రియ శిష్యుడిని, ఎరుకల కులం వాడు, కుక్క చావకుండా కనీసం గాయం కాకుండా 7 బాణాలు ఎట్లా కొట్టాడో కదా, మన అర్జునుడు 5 బాణాలు మాత్రమే కొట్టగలడు అని చర్చించుకుంటూ రాజ్యనగరానికి వచ్చేశారు. వచ్చేగానే అంతా ఒక్కమారు తాము చూసినదంతా ద్రోణాచార్యులతో చెప్పారు. ఆయన ఏకలవ్యుడితో గురించి చెప్పినదంతా విని కాబోలు, నిజమే కాబోలు, ఏమో చూసినదెంతో కల్పించినదెంతో అనుకొని మౌనంగా విని ఊరుకున్నాడు. అందరూ కొన్ని రోజులు చర్చించుకున్నారు, తర్వాత మర్చిపోయారు. కానీ అర్జునుడు మాత్రం మర్చిపోలేదు. విద్య నేర్చి 7 బాణాలు ఏకధాటిగా కొట్టేలా ఎలా నేర్చాడు? తమకు తెలియకుండా అతని ఆచార్యులు ఎలా నేర్పారు? తనకంటే లోకంలో మరెవరు అధికులు లేకుండా నేర్పిస్తానని అన్నాడే.
మరి అతనికి ఎలా ఇంత విద్య నేర్పించాడు అని లోపలే దిగులు పడుతూ ఆచార్యులు ఒంటరిగా తనతో ఉన్న ఒకరోజు ఆచార్య మీరు లోకంలో అందరికంటే అధికుడు అయ్యేలా నేర్పిస్తాను అన్నారు. ఆచార్య అడవిలో మీ విగ్రహాన్ని ఎదురుగా ఉంచుకొని బాణాలు వేస్తున్నాడే ఆ ఎరుకల వీరుడు అతడు నాకంటే మీకంటే ఈ లోకంలోని అందరికంటే అధికుడు ఎందుకంటే అతడు మాత్రమే 7 బాణాలు కొడుతున్నాడు పైగా అతను మీ ప్రియ శిష్యుడట. గురువుని నిందించకుండా గురువుని విమర్శించకుండా గురువుతో అమర్యాదగా మాట్లాడకుండా దెప్పిమొడుపు మాటలను శృతిమెత్తని పదాలను మధ్య ఉంచి ఆయనపై విసిరాయాడు. నీ శిష్యుడట కదా అన్న అర్జుని మాటలకు అదిరిపోయాడు ద్రోణుడు. అదేలా తనలో తాను ఆశ్చర్యపోతూ సరే పద అంటూ వెంటనే అడవి మధ్యకి ప్రయాణమై వెళ్ళాడు. ద్రోణుడు అలుపెరగకుండా నిరంతరం సాధన మునిగి ఉన్న ఏకలవ్యుడు ఆ అడవి మధ్యలో సాక్షాత్తు తన గురువు ప్రత్యక్షం కావడంతో విపరీతంగా ఆనందించాడు. నీ అనుగ్రహంతో నేను ఈ విలువిద్య నేర్చుకుంటున్నా అని చెప్పాడు ద్రోణుడు. ద్రోణుడు చూశాడు, నల్లని శరీరం, మురికి పట్టి ఉన్న జింక చర్మం ధరించి ఉన్నాడు. కలలో కూడా దేన్నైనా అలవోకగా నేర్చుకునే పట్టుదల ఉంది అతనిలో. కానీ చీ పో అంటే పోయే కుక్క నోటిలో 7 బాణాలు ఎందుకు కొట్టినట్లు అవసరమా? అతనిలో అంత అల్పజీవిపై అంతటి విద్యను ప్రదర్శించడం మితిమీరిన అతిశయం ఉంది. ఈ అతిశయం వల్ల విలువిద్యను పక్కదారి పట్టిస్తుంది. అంత గొప్ప విద్య తప్పుదారిలోకి కాని వెళితే వారి తప్పుడు పనులను ఆపడం అసాధ్యంగా మారుతుంది అని ఆలోచించాడు ద్రోణుడు. అర్జునుడు పాండురాజుకు కొడుకు. పాండురాజు ఎదురులేని విధంగా సామ్రాజ్య విస్తరణ చేసి అన్న దగ్గర, పరివారం దగ్గర, బంధువుల దగ్గర ప్రేమాస్పదుడిగా, ధర్మాత్ముడిగా, వినయ విధేయతలు కలిగి వాడిగా నిరూపించుకున్నాడు. ప్రజల దగ్గర అయితే కన్నతండ్రిలా ప్రవర్తించేవాడని కీర్తించబడ్డాడు. ముమ్మూర్తుల అలాంటి గుణముతో అంతకు మించిన దేవతా హంశతో పుట్టిన ఈ అర్జునుడు రేపు భవిష్యత్తులో హస్తినాపుర సామ్రాజ్యాన్ని అత్యంత ఉన్నత స్థానంలో ధర్మమే సర్వము అనే రీతిలో నిలబెట్టగలడు. అంతేగాని బాణ విద్య రాగానే అతిశయంతో ఆపుకోలేని వారు ధర్మాన్ని ఎలా రక్షించగలరు, ఎలా నిలిపి ఉంచగలరు? పైగా అర్జునుడికి తాను మాట ఇచ్చాడు, నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేని విధంగా నీకు విద్యను నేర్పుతాను అని అన్నాడు అని గుర్తు చేసుకొని ఎలాగైనా ఇచ్చిన మాట నిలబెట్టి తీరాలి. అలా నిలబెట్టడం వల్ల ధర్మం నిలబెట్టడం అర్జునుని గెలిపించినట్లు అవుతుంది. ఏకలవ్య విలువిద్య అభ్యాభ్యాసం మొత్తం పూర్తయిందా అని అడిగాడు. మీ అనుగ్రహంతో నాకు సమస్తం వచ్చింది ఆచార్య అన్నాడు వినయంగా ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణుడు, మరి ఘోషణ ఇవ్వవా అని అడిగాడు. ఏకలవ్యుడిని, ఆచార్య ఇది నా శరీరము, తనను తాను చూపించుకున్నారు, ఇది నా ధనము అంటూ తన ధనము ఉన్న చోటును చూపించి చెప్పాడు. అంతా నా సేవకులు అని ఎరుకరాజ్య సైన్యాన్ని కూడా చూపించాడు. ఇందులో మీకు ఏది ఇవ్వమంటారో అడగండి, మనసులో కొంచెమైనా సంకోచించకుండా అది మీకు ఇస్తాను అని ఎంతో గౌరవంగా చెప్పాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడి గురుభక్తుని చూసి విస్తుపోయాడు ద్రోణుడు. ఈ ఏకలవ్యుడు కొంతకాలం క్రితం హస్తినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్ర విద్య శిక్షణ ఇస్తున్న సందర్భంలో ద్రోణుడి దగ్గరికి వచ్చాడు అస్త్ర విద్యలు నేర్చుకోవాలని విపరీతమైన కోరికగా ఉంది. వీరందరితో పాటు నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి, నాకు కూడా అస్త్ర విద్యను నేర్పించండి అని ప్రార్థించాడు ద్రోణుడు ఏకలవ్యుడిని. ద్రోణుడు ఏకలవ్యుడిని తేరి పారా చూశాడు. యాదవ వంశ రాజు శూరసేను, శూరసేనుని కుమారుడు వసుదేవుడు,
వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు. ఈ వసుదేవునికి 8 మంది అన్నదమ్ములు, 5 అక్కచెల్లెలు. 5 అక్కచెల్లెలు, 4 చెల్లెలు, పాండవ తల్లి అయిన కుంతి, శత్రుదేవి అనే ఆవిడ వసుదేవుడు 2వ చెల్లెలు. కైకేయ రాజు అయిన హిరణ్యధరుణ్ణి పెళ్లాడుతుంది. వారికి ఏకలవ్యుడు పుడతాడు. ఇతను పుట్టగానే రాజ్యమంతా దుశ్శకునాలు కలుగుతాయి. అతనిని పండితులు వదిలివేయమంటారు. హిరణ్యధనుడు ఏకలవ్యుడిని అరణ్యంలో నివసించే నిషాదుల వద్ద వదిలివేస్తాడు. కానీ కైకేయ రాజు హిరణ్యధనుడు మగధ సామ్రాజ్యాది నేత అయిన జరాసంధుని సర్వసైన్యాధిపతిగా ఉంటాడు. ఈ జరాసంధుడు పొరుగు రాష్ట్రాలను ఆక్రమించడంలో అత్యంత ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ విధంగా యాదవ రాజ్యాలను, మిగతా చాలా రాజ్యాలను గెలిచాడు. యాదవ రాజులను, రాజ్యాలను చెరబడుతా రాజ్య సంరక్షుడైన శ్రీకృష్ణుడికి, జరాసంధుడికి ఆ విధంగా సహజంగానే బద్ధవైరం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు జరాసంధుడి సామ్రాజ్యాన్ని, హిరణ్యధనుడు తర్వాత ఏకలవ్యుడు సైన్యాధిపతిగా, భవిష్యత్తులో మగధ సేనాని అవుతాడు. అప్పుడు ఏకలవ్యునికి శ్రీకృష్ణుడికి వైరం తప్పదు. అటు తిరిగి ఇటు తిరిగి పాండవులకు శాపంగా మారుతుంది పాండవ మధ్యముడు అర్జునుడు. లోకంలో అందరికంటే గొప్ప విలుకారుడిగా చేస్తానని మాట ఇచ్చాడు. నాకు కూడా ధనువిద్యను నేర్పమని వచ్చి అడుగుతున్న ఈ ఏకలవ్యుని తీక్షణత చూపులు, నిబద్ధత, ముఖంలో కనబడే తేజస్సు నిప్పుకణంలా వెలుగుతుంది. ఇంద్రుడు అస్త్రవిద్యను నేర్పమంటూ అడగడానికి వచ్చినట్టు, యముడు యమపాశం విసరడం నేర్పమని అడగడానికి వచ్చినట్టు తోచింది ద్రోణునికి. కానీ ఈ విషయమంతా ఎలా వివరించడం, అభ్యర్థిస్తూ నిలబడి అలా వివరించడం అర్థమవుతుంది. ఏకలవ్యుడు అత్యంత వినయంగా చేతులు జోడించి ఉన్నాడు. నాకు కూడా నేర్పించండి విలువిద్య ఆచార్య అంటూ గట్టిస్తూ ఉన్నాడు. కానీ ద్రోణుడు అతనిలో ఉన్న వినయాన్ని చూసే కంటే అతనిలో నిప్పుకణంలా మండుతున్న తేజస్సును చూస్తున్నాడు. ఆ తేజస్సుకు తాను ఇంధనంగాని అందిస్తే ఒంటి చేత్తో ఈ లోకాలన్నిటినీ గెలుస్తుంది. ఇప్పుడు వినయంగా చూస్తున్న ఇతని చూపులు రేపు 3వ కన్నులా మారి శివుని ధర్మాన్ని కాల్చేస్తాయి. ఈరోజు జోడించి ఉన్న ఇతని చేతులు కార్తవీర్యార్జునుడి 1000 చేతుల్లా మారి అర్జునుడి శరా పరంపరను ఈక ముక్కల కింద నేలకూలుస్తాయి. ఇతను నిలబడిన స్థానం అధర్మానికి కోటలా జరాసంధుడి పక్షాన ఉంది. ఇతనికి విద్య నేర్పనందున తన ఆచార్యత్వం భవిష్యత్తులో ప్రశ్నించబడుతుంది. కానీ ఏమి అని ఆలోచించి చేయగలం? అన్నిటికీ మించి ధర్మం. ఏకలవ్య, నీవు సూతపుత్రుడివి, నేను విలువిద్యను నేర్పలేను అన్నాడు. ఆ మాట విన్న ఏకలవ్యుడిలో ఎంత మాత్రం నిరాశ కలగలేదు, ద్రోణుడిపై వ్యతిరేకత కలగలేదు. అతడు అది విని కూడా మహోన్నత శిఖరంలా అలాగే నిలబడి ఉన్నాడు. అతను అడగవచ్చు, కర్ణుడు ఆ సూతపుత్రుడే కదా, అతను విద్య నేర్చుకున్నాడు కదా. కానీ ఏకలవ్యుడు ఈ లోకానికి వినయం నేర్పడానికి వచ్చిన మహనీయుడు. గురువు నిర్ణయం తెలిపిన తర్వాత ఎదురు ప్రశ్నించడం వినయశీలత కాదు. అందుకే ఆయన ప్రశ్న వేయలేదు. ఏకలవ్యుడు లోకానికి ఆత్మవిశ్వాసం పరిచయం చేశాడు. అతని లక్ష్యానికి దారి చూపకపోయినా, ఎవ్వరూ నేర్పకపోయినా, ఎవ్వరూ సానుభూతి సహాయం చేయకపోయినా అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చని నిరూపించాడు. ఆ విధంగానే ఆయన ఆచార్య ద్రోణుడి బంకమట్టి బొమ్మను ముందు ఉంచుకొని నిరంతర సాధన చేశాడు. మరెవరు చేయగలిగారు? ఒక్కసారిగా ఎవరు కూడా చేయలేని విన్యాసాన్ని 7 బాణాలు కొట్టగలిగాడు. ఇక మరెవరు 7 బాణాలు ఒక్కసారిగా కొట్టలేరు. తనంత తానుగా ఏమీ ఇవ్వలేదు. అతనికి, నీవు సూతునివి, నీకు నేర్పను అన్నాడు అతను. ఈరోజు అంతే వినయంతో చేతులు జోడించి నిలబడి తాను ఏది అడిగినా ఇస్తాను అంటున్నాడు. ద్రోణుడు ముందు
మేరు పర్వతంలా అంత ఎదిగిన ఉదాత్త గుణంతో నిలబడిన ఏకలవ్యుడు ఈ జగత్తుకు ఒక ఆదర్శంలా ఒక ప్రశ్నన నిలబడ్డాడు. కులాల గోడలను, వంశము కోటలను, జాతి విష సముద్రాలను చీల్చే అద్భుత ఖడ్గంలా నిలబడి ఉన్నాడు. తరాలుగా అహంకారం పాదం కింద వెలుగుతున్న అద్భుతమైన మేధస్సులా నిలబడి ఉన్నాడు. ద్రోణుడు కాసేపు మౌనం వహించాడు. మౌనంగా తననే చూస్తూ ఆలోచిస్తున్న ద్రోణుడితో అడగండి ఆచార్య, గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు అంటూ తానే అడిగాడు. అప్పుడు ఏకలవ్య, కుడి చేతి బోటన వేలును నా గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు ద్రోణుడు. ఏకలవ్యుడు క్షణం ఆలస్యం చేయకుండా తనలో వీరత్వం ఎలాంటిదో సౌశీల్యం కూడా అలాంటిదే అని నిరూపిస్తూ బొడ్డిలోంచి బారును తీసి కుడి చేతితో బొటన వేలుని ఒక్క వేటుతో తెంచి ద్రోణుడి ముందు పెట్టాడు. చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తిగా మిగిలాడు. తర్వాత గురువుగారి వద్ద కౌరవులు, పాండవులు అస్త్ర విద్యలు నేర్చుకోవడం చివరికి వచ్చేసింది. అందరికీ ఒకరికి మరొకరు సమ్ముజ్జులుగా నిలిచారు. ఒక్క అర్జునుడు మాత్రం ఇతరులు చేయలేని విధంగా రాత్రింబగలు సాధన చేసి అత్యుత్తమ అస్త్ర విద్యను నిపుణుడిగా నిలిచాడు. అప్పటి వరకు ధర్మరాజుకి బలంగా భీముడు మాత్రమే ఉన్నాడు అనుకుంటున్న దుర్యోధనుడు ఇప్పుడు అర్జునుడిని చూసి ఇతడు కూడా ధర్మరాజుకు అత్యంత శక్తినిచ్చేవాడిగా తయారయ్యాడే అని అసూయ పడసాగాడు. అతనిలాగానే అతని తమ్ములు, శకుని చేతులు కూడా అసూయ పడసాగారు. ద్రోణాచార్యుడు బాసం అనే పక్షిని చెక్కతో చేయించాడు. అది అచ్చం, దీని పక్షిని పోలి ఉంటుంది. దుర్యోధనుడు, అతని సోదరులు, శకుని, పాండవులు ముందుకు సాగారు. బాసం అనే పేరుతో పక్షిని ఉంది. అది ఒక వృక్షంపైన కదలకుండా కూర్చొని ఉండేలా ఉంది. కురు పాండవులను, వివిధ రాజకుమారులను, విద్య పూర్తయిన శిష్యులందరినీ తీసుకున్నాడు. అందరికీ ఆ బాసం అను పక్షి బొమ్మను చూపించి ఒక్కొక్కరినే పిలిచి దాన్ని కొట్టమని అడుగుతాను, నేను అడిగినప్పుడు దాన్ని కొట్టాలి అని చెప్పి అందరికంటే వయసులో పెద్దవాడైన ధర్మరాజుని అడుగుతాడు. యుధిష్ఠిర, చెట్టుపై ఉన్న పక్షికి విల్లు పెట్టు, కొట్టకు, నేను చెప్పినప్పుడు మాత్రమే కొట్టు అని ఆజ్ఞాపించాడు ద్రోణాచార్య. ధర్మరాజు అలాగే విల్లుతో బాణం ఎక్కుపట్టాడు. నీకేం కనబడుతుంది? పక్షి కనబడుతుంది అని చెప్పాడు ధర్మరాజు. పక్షి మాత్రమే కనబడుతుందా, మేము కూడా కనబడుతున్నామా అని మళ్ళీ అడిగాడు. అవును గురువర్య, పక్షి చెట్టు కనబడుతుంది అన్నాడు యుధిష్ఠరుడు. పక్షి ఆ చెట్టు మేమంతా కూడా కనబడుతున్నందుకు ఆకాశం మీరు అంతా స్పష్టంగా కనబడుతున్నారు అని చెప్పాడు ధర్మరాజు. సరే అని చేసి నీ వల్ల ఏమీ కాదు కానీ అవతలకు వెళ్ళు అని దుర్యోధనుడు ఇవే సమాధానాలు చెప్పాడు. తర్వాత పక్షి కాకుండా ఇంకా ఏమి కనబడుతుంది అదే విధంగా ప్రశ్నలు వేశాడు. దుర్యోధనుడు కూడా ధర్మరాజులాగా 100 కౌరవులను, భీమ, నకుల, సహదేవులను అలాగే అడిగారు. వారు కూడా అచ్చం అలాంటి సమాధానాలే చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చిన రాకుమారులను కూడా అడిగారు, వారు అలాంటి సమాధానాలు ఇచ్చారు. చివరికి అర్జునుడు పిలిచి, అర్జున చూడు, ఆ చెట్టుపై నీకు ఏం కనిపిస్తుంది అని అడిగాడు. బాసమను పక్షి కనబడుతుంది అన్నాడు అర్జునుడు కూడా. నీ అన్నలాగా ఆకాశం, మేఘాలు కనబడుతున్నామా అని అడిగాడు. లేదు ఆచార్య, నాకు పక్షి ఒక్కటి కనబడుతుంది, ఇంకా ఏమీ కనబడడం లేదు అన్నాడు. బాణం వదులు అన్నాడు ద్రోణుడు. అర్జునుడు వింటినారిని తన పొడుగాటి కుడి చేయితో తన చెవి దగ్గరకు లాగి బాణం వదిలాడు. కనురెప్పపాటులో పక్షి తల తెగి కింద పడిపోయింది. ద్రోణాచార్య పాండవుల రాజ ఉపాధ్యాయుడు మరియు హస్తినాపుర కౌరవులు, అతను విలువిద్య యొక్క మాస్టర్. గర్వం నాశన హేతువు, నమ్రతే భూషణం. ఆ విధంగా ఏకలవ్య గురుభక్తికి చరిత్రలో నిలిచిపోయాడు. ద్రోణాచార్య నిరాకరణ, మహాభారతంలో ఏకలవ్యుని పాత్ర నిషాద తెగకు చెందిన ఒక యువ రాకుమారులా ప్రవేశిస్తుంది. ఏకలవ్యుడు శ్రీకృష్ణుడికి తండ్రి అయిన వాసుదేవుని సహోదరికి జన్మించిన వాడు. ఆ తర్వాత అతడు నిషాద రాజైనటువంటి హిరణ్యధనస్సుచే పెంచబడతాడు.
ధనువు మగధ సామ్రాజ్యాధిపతి అయిన జరాసంధుని సైన్యాధిపతి. అస్త్రవిద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు. ద్రోణుడు అస్త్రవిద్యలో ఆరితేరినవాడు. అర్జునుడు అతని సహోదరులకు గురువు. కానీ ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని, కోపాన్ని అదుపులో ఉంచుకోలేడు అని అది మనసులో ఉంచుకొని పైకి వేరే కారణంతో తిరస్కరించాడు. మరణం. ద్రోణాచార్యుడు అనుకున్నదే నిజం జరిగింది. ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మం వైపు ఏకలవ్యుడు వెళ్ళాడు. తర్వాత జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు శిశుపాలుడికి రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడి పైకి ఏకలవ్యుడు రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు. నీతి. మనిషి విద్యలో ఎంత ప్రావీణ్యం సంపాదించినప్పటికీ అతను ధర్మం వైపు నిలబడకపోతే నాశనం తప్పదు. ఆధునిక ప్రపంచంలో ఏకలవ్యుని అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్రల్లో ఏకలవ్య ఒక్కటి. తన గురువును గౌరవించడానికి అతను ఒక వేలును కోల్పోయాడు. ఇది మంచి విద్యార్థి పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన ఉత్తమ వ్యక్తి కాదని వారిని కూడా తెలియజేస్తుంది. మరియు దాన్ని మనమందరం తప్పకుండా అనుసరించాలి.